మేము చేసేది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్లా చూడాలి. ఇప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్లా చూడకుండా దీనివల్లే పాడైపోతున్నారు, దీనివల్లే చేస్తున్నారు. టెక్నాలజీ టెక్నాలజీ ఉన్నంతలో ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిపోయిందంటే చిన్న పిల్లలు కూడా, నా కొడుకు కూడా తెలిసి, నాకు తెలియదు ఫోన్ గురించి టెక్నాలజీ, ఆడగానే తెలుసు అందులో ఇది ఉంది అది ఉంది అని చెప్తుంటాడు. నాకే షాక్ అసలు. అంటే టెక్నాలజీని యూస్ చేసుకునే విధానం మంచిగా యూస్ చేసుకోండి. ఈ మార్ఫింగ్ల కోసమో ఇంకో దానికోసమో ఇంకోటి చేయడమో, ఈ డిలీట్లు చేసేసి దీని ఫేస్ ఆళ్ళకి పెట్టడమో, లేకపోతే వీళ్ళ చాటింగ్ వాళ్ళకో, వాళ్ళ చాటింగ్ వీళ్ళకో, లేకపోతే నేనేమంటానండి, ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది తెలుసా లేదా మీకు, నేనే ఒకటి పెట్టుకుంటాను, నేనే ఇప్పుడు కళ్యాణియే నా చాటు, ఇంకో చాట్ ఇంకో ఇంకొక ఫోన్ నుంచి నేనే చాట్ చేస్తాను, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశాడు అంటాను, ఏం చేస్తారు? దట్స్ ట్రూ కదా. ఇప్పుడు నేనేనండి, నేనే ఇప్పుడు నేనే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను కళ్యాణి, నేనే చాట్ చేశాను, వేరే నెంబర్ నుంచి వేరే ఫోన్ నుంచి నేనే పెట్టుకుంటాను మెసేజెస్, నాకేం కావాలి నేను పెట్టుకుంటా కంటెంట్, నేనే చేశాను. పర్సన్ ఇరికించాలి, ఇరికించాలనుకుంటే చేస్తాను. ఇప్పుడు టెక్నాలజీ అలా తయారైంది. ఇప్పుడు దానిలో ఎందులో ఎంతమంది ఏది యూస్ చేస్తున్నారని మనం ఎలా చెప్తాం? మీరు అడిగిన దాని అర్థమే ఉంటుంది, మీరు ఎవరి కోసం ఏం అడిగారో ఏమని. ఇప్పుడు ఇది నేనే చేస్తున్నానేమో ఎవరికి తెలుసు? నెక్స్ట్ అలా కూడా ఆలోచించాలి. ప్లస్ లేదు అంటే ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి లీక్ చేసిన దానిలో ఉందో లేదో నాకు తెలియదండి. మళ్ళీ ఆ అమ్మాయి ఓ పూసుకొని రాసుకొని ఏమైనా మాట్లాడితే గట్టి గీసరి పడిపోతాయి, మామూలుగా ఉండదు, అది వేరే విషయం. అయితే నేను ఒకటేంటంటే అంటున్నాను, ఒకటి ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని చాలా చాలా విధాలుగా మా ఆర్టిస్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు, మా ఫేసులు. ఇంకోటి యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంటర్వ్యూలు వేయండి కావాల్సినప్పుడు, దీనికి ఏదో తంబనేలు పెడతారు, ఆ తంబనేలు సెన్సేషనల్ అవ్వాలనుకుంటారు, అది తప్పలేదు. అందులో ఆ తంబనేలు వల్ల అవతల వాళ్ళకి మా మీద, అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఉండేది పాజిటివ్గా ఉంటుంది, ఆ ఉండేది బయట వేరుగా ఉంటుంది. ఆ దాని వల్ల చాలా ఇబ్బందులు మేము గురయ్యాం. ఇప్పుడైనా మా ఫేసులు ఉండి మా తాలూకు ఇది చేసి అన్ని చేసి దాన్ని చెడగొట్టేసి, మీరు సమస్య గురించి మీ ఆర్టిస్టులు అందరూ డిస్కస్ చేసుకున్నారు దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ఇది చాలా బ్యాడ్ అయిపోతున్నారండి ఆర్టిస్టులు, బయట మా ఫేసులు కనిపిస్తాయి, మేమే బ్యాడ్ అయిపోతున్నాం. ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు శ్రీరెడ్డికి సపోర్ట్ చేయట్లేదా చేస్తున్నారా అని కొంతమంది అడుగుతారు. సపోర్ట్ చేసామనుకోండి, చేస్తే ఒక ఆడపిల్లగా మహిళా సంఘాలతోనో వేటితోనో ఇలా చేయకండి, ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే వీళ్ళని మాత్రం తాట తీస్తాము, ఒకవేళ ఇక మీదట ఎవరైనా వస్తే అన్నది మేము వార్నింగ్ చేయగలుగుతాం. ఇదివరకు ఓకే, ఆర్టిస్టులుగా అందరితో ఎవరైనా మాట్లాడి నేను రండి మీ నేను అందరం వెళ్దామని చెప్పి నేను మాట్లాడగలుగుతాం వాళ్ళందరితో. కొంచెం ఎవరైనా ఎవరైనా వచ్చు మా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులు, అందరి పేర్లు అవసరం లేదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈమె సపోర్ట్ చేస్తున్నామా అంటే ఇండస్ట్రీలో ఇలాగ ఈ అమ్మాయిలాగ ఇంకొక అమ్మాయి వస్తుంది, మీకు అర్థమైందా? ఎందుకు సపోర్ట్ చేయట్లేదో చెప్తాను, ఇండస్ట్రీ చెప్తాను. ఈరోజు శ్రీరెడ్డికి సపోర్ట్ చేసి అయ్యో పాపం అని వీళ్ళందరి దగ్గర తీసుకుంటే రేపొద్దున ఇంకొక రెడ్డి వస్తుందండి, ఇంకొక రెడ్డి వచ్చి నాకు ఇండస్ట్రీ అంతా అన్యాయం చేసేసింది, చాలా చాలా అన్యాయం చేసేసింది, కాబట్టి నాకు మళ్ళీ ఇలా జరిగింది. ఆల్రెడీ కొన్ని టీవీ ఛానల్స్ కి నా పేర్లు చెప్పకండి అంటూ మెసేజ్ కూడా వస్తున్నాయి, శ్రీరెడ్డిని చూసి ధైర్యంగా వీళ్ళందరూ శ్రీరెడ్డి ఇస్ ద ఇన్స్పిరేషన్ అని. ఏమండి, నేను ఏ మెసేజ్ ని నమ్మను క్లియర్, ఎందుకంటే ఈ టెక్నాలజీ అలా ఉంది. వాళ్ళు పెట్టారా వీళ్ళు పెట్టారా వీళ్ళు చేశారా మనకు తెలియదు, వాళ్ళు నాకు డైరెక్ట్ చూపిస్తే కానీ నమ్ము, నేను ఏదైనా డైరెక్ట్ చూస్తే నమ్ముతా. ఒకటి క్లియర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టినా ఉండొచ్చు, మేబీ అది కూడా ఒక కోణంలో పెట్టుండొచ్చు. పెట్టుంటే అంటే ఇలా కానీ ఈ అమ్మాయిని దగ్గర తీస్తే, ఒకళ్ళు ఎవరన్నా ఇండస్ట్రీ దగ్గర తీస్తే తీస్తారేమో తెలీదు, అది కూడా తీస్తే దాని విషయం ఏమి జరుగుతుందో చెప్తున్నా. ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆ అమ్మాయిని చూసి అంటే ఇండస్ట్రీలో ఒకవేళ ఇలా చేయకపోతే మన కార్డు కోసము లేకపోతే ఇంకో దానికోసం ఫైట్ చేయడం కోసం బట్టలు ఇప్పేస్తాం వెళ్ళాలని బెదిరిస్తే అయిపోద్దా అని ఒక మెసేజ్ వెళ్తుందన్నమాట. అందుకు వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు నాకు తెలిసి. అందుకే ఎవరు అయితే ఇప్పుడు శ్రీరెడ్డి ఫేస్బుక్ ఒకసారి తీసుకుంటే ప్రతి క్షణం ఫేస్బుక్ని తన ఫేస్బుక్ని వెతికే వాళ్ళు మిలియన్స్లో ఉన్నారు అని ఒక టాక్, ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నారని. అంటే శ్రీరెడ్డి ఎప్పుడు ఏ ఛానల్లో కనిపిస్తుంది, ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంది, ఏ క్షణం ఏ ఫేస్బుక్లో ఏ బాంబు పేలుస్తుంది అన్న ఉత్కంఠ ఎందుకు నెలకొందంటారు? ఏమండి మీకు ఒక్క విషయం చెప్తాను, ఒక శ్రీరెడ్డి కాదండి అక్కడ ఎవరున్నా కూడా ఆ అమ్మాయి చేసే కామెంట్స్ కానీ, అమ్మాయి మాట్లాడే పద్ధతి కానీ, ఆ అమ్మాయి ఎప్పుడైతే రివీల్ చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఫాలోయింగ్ వస్తుందండి. ఇప్పుడు కృష్ణ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్కి మధ్యలో పైటేసి ఉంటాను, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి ఎన్ని వేల లైక్స్, ఎన్ని లక్షల వ్యూస్ ఉంటాయి వాటికి. ఏ మామూలుగా కరాటకెళ్ళని ఇంటర్వ్యూ ఇప్పుడు అయింది అనుకోండి, దీనికి ఏమో 100 వస్తే 200 వస్తే కూడా తెలియదు అనుకుంటే దీనికి దాన్ని కంపేర్ చేయలేంగా. అంటే ఎప్పుడైనా మనిషి ఏం కోరుకుంటాడు, మనం ఏదైనా వల్గర్గా ఏం చేస్తారు అది వస్తుందని డిసైడ్ అయిపోయింది. ఆమె కూడా చెప్పింది ఎవరైనా ఇలా అయినా సరే నా వైపు తిరుగుతారేమో అని అడిగానని. అలా
మనం బ్యాడ్గా వెళ్ళి మన మన ఫేస్బుక్లో వాటిలో వీటిలో నేను డాన్స్లు చేస్తాను, తనకి ఇష్టం, తను పెట్టిన క్యాప్షన్ ఏంటి, నేను ఎందుకు అలా డ్యాన్స్ చేసామని అడిగాను, నాకు సొల్యూషన్ దొరికిందని చెప్పి పైన క్యాప్షన్ పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్కైనా మేము పనికి వస్తామని చెప్పడానికి నేను చేశానని చెప్తుంది, నేను ఐటమ్ సాంగ్స్ పనికిరానా అని చెప్పి పైన క్యాప్షన్ పెట్టి నువ్వు చేయి డ్యాన్స్, అలా చేయలేదా? ఈరోజు నా ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ దొరికిందని డ్యాన్స్ చేస్తే అసలు దానికి సంబంధమే లేకుండా పెట్టి నువ్వు డ్యాన్స్ చేసావు, అది అడిగితే నేను అట్లా చెప్పింది ఛానల్లో. సరే నాకు అనవసరం, ఆమెతో నీ ఒకటి చెప్పమంటారా, ఆమె ఏం చెప్తుంది వింటున్నామండి, ఆమె మాత్రం నిజంగా చెప్తున్నాను, ఆ పిల్ల ఫస్ట్ అర్జెంటుగా ఏదో కొంచెం కూర్చొని ఆలోచించుకొని వాళ్ళ ముందు తిట్టేవాళ్ళు లేరు, తల్లిదండ్రి బెదిరించి భయపెడితే మనకు భయం ఉంటుంది. నాకు ఎవ్వరు లేదు, వాళ్ళ పేరెంట్స్తో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? యాక్చువల్గా నాకు చెప్పడం ఏం చెప్పిందంటే మా పేరెంట్స్ నా దగ్గర లేరు, నేను ఎలోన్ అని చెప్పింది. కొంతమంది ఏమంటే ఇండస్ట్రీలో చెప్పినవి ఏమి చెప్పింది నాకు, నాకు ఏమి మాట్లాడు, అయ్యో పాపం కదా ఒంటరి ఆడదు కదా అని అనుకుంటాం. బయట వాళ్ళు చెప్పేదంటే విజయవాడ ఒక బాబు ఉన్నాడు, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయి వచ్చేసింది, ఏమో చెప్తున్నారు, ఒకళ్ళైతే ఇద్దరు పిల్లలు అంటున్నారు, ఒకళ్ళైతే ఒక పిల్లలు అంటారు, ఎంతవరకు నిజం అది మనకు తెలియదు కదా. అంటే సర్కిల్ ఎక్కువ అలా కదండి, మా సర్కిల్ కాదు, యాక్చువల్గా మీకే కెమెరా కన్ను ఉంటుంది, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికి అన్ని తెలియాలని లేదు, మీ కెమెరాలకే మీకు తెలుస్తాయి. నాకు తెలిసి మీ దగ్గర ఒక 2-3 డేస్ నుంచి అమ్మాయితో అసోసియేట్ అయ్యారు కాబట్టి 2-3 డేస్ నుంచి అసోసియేట్ అయినా అండి మనకు అన్ని చెప్పరండి, ఎందుకంటే నంబర్ ఫస్ట్ చెప్పినంత వరకు నాకు చెప్పింది నేను చెప్పాను మీకు ఫ్రాంక్గా, ఇందులో ఏం తప్పు చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు, ఆమె కూడా మాట్లాడినా కూడా నేను నిజమే మాట్లాడని చెప్తాను. నేను ఆమెను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను, ఏ విధంగా ఆడదానిగా సపోర్ట్ చేస్తాను. అయ్యో అన్యాయం అయిపోతుంది, అన్యాయం అయిపోయింది అనుకుందాం, అన్యాయం ఈమె అన్యాయం చేసిందా వాళ్ళ అన్యాయం అని నాకు కూడా తెలియదు, అది కూడా తెలియదు, ఈ పిల్ల అన్యాయం అయిపోయిందా చాట్ చూసినాక బాధ అనిపించింది కాబట్టి నేను ఆమెకి సపోర్ట్ చేస్తాను అంతవరకు. కానీ ఇండస్ట్రీని తిట్టేవాళ్ళని ఈమె కాదు, ఇలాంటి శ్రీరెడ్లు 100 మంది వచ్చి వాళ్ళు ఎదుర్కొంటాం, ఇది క్లియర్. ఇండస్ట్రీని తిట్టడానికి ఎవరూ సరిపోం, తప్పులు ఉంటాయి ఇండస్ట్రీలో, ఆ తప్పుల్ని రెట్ఫై చేద్దాం, రండి అందరం కలిసి ఇది పద్ధతి రెట్ఫై చేద్దాం, ఏ విధంగా చేయగలం, ఎవరితో మాట్లాడగలం, ఎవరితో అయితే అవుతుంది, లేకపోతే అందరూ ఆడవాళ్ళు అనుకోవాలా, లేకపోతే మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, పెద్దవాళ్ళు ఉన్నారుగా అడగాల, ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఒక సామాజికవేత్త దగ్గరికి వెళ్దామా, ఒక మహిళా సంఘం, ఇవన్నీ ఉన్నారుగా వీళ్ళందరూ. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి అమ్మాయి కూడా, మన ఊళ్ళ నుంచి బస్సు ఎక్కి వచ్చే ప్రతి అమ్మాయి కూడా హీరోయిన్ అవ్వాలనో లేకపోతే వీలు కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి ఆఖరికి ఐటమ్ సాంగ్ అనే చేసుకుని ఇక్కడే ఉండాలి అని అనుకుంటారు కదా. చాలా సందర్భాలు చాలామంది చెప్పారు నీకు ఇష్టం లేకపోతే అట్లాంటి వల్గారిటీ క్రియేట్ చేసిన వాళ్ళే చంప పెళ్ళమని చెప్పి కొట్టి వచ్చేయచ్చు కదమ్మా అన్నారు. కాదండి అట్లా కాదు, ఇక్కడ మేము నిలదొక్కుకోవాలనుకున్నాము, ఎగ్జాంపుల్స్ కూడా చాలా సందర్భాలు అయిపోయింది, మీ మొగుడు కొడతాడు తిడతాడు అట్లాని మొగుడిని వదిలేస్తారు అని చెప్పేసి. నాట్ ఓన్లీ శ్రీరెడ్డి, ఇంత ముందు కూడా చాలామంది ఆర్టిస్టులు ఇండస్ట్రీనే పట్టుకుని చాలా సిచ్యుయేషన్స్ ఇట్లాంటివి అరైజ్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీనే వదులుకుండా ఎందుకుంటున్నారు? దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ ఆఫ్. నేనేమంటానంటే ఇండస్ట్రీ అనేది తొందరగా ఎలివేట్ అవుతారని ఫీల్ అవుతున్నారు అందరూ, లైమ్లో ఎట్లా తొందరగా రావచ్చు, ఎందుకు అమ్మాయి రాజకీయాలు ఒకటి అండి, రాజకీయాలు ఒకటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లస్ ఏమంటారు స్వామీజీలు, ఈ మూడు తొందరగా రీచ్ అవుతాయి, తొందరగా రీచ్ అవుతారు కాబట్టి కొంతమంది దొంగ సామాన్లు పుట్టుకొస్తున్నారు, రాజకీయాల్లోకి అందరు జంపింగ్లు చేస్తున్నారు గోడ మీద పిల్లి బాటంలాగా, ఇందులో అందులో ఆర్టిస్టులు అందరూ ఎవరైనా సరే కొంచెం ఏమాత్రం అమ్మాయి బాగున్నా అమ్మాయిని చూడగానే నువ్వు కాజల్లా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, సౌందర్య ఇలా ఉన్నావు అని అమ్మాయి నచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడైతే ఎత్తేస్తారో ఊళ్ళో వీళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోతాయి కళలు, ఇంకా డాలర్ డ్రీమ్స్ అని మొదలైపోతాయి అన్నమాట, మొదలైపోయి బయలుదేరిపోయి వచ్చేస్తారు పాపం. అంటే యాక్చువల్గా నిజం చెప్తున్నానండి, నేను ఇంత స్టేబుల్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు ఏ రోజు, నేను అది ఎప్పుడు చెప్తాను నేను రావాలనుకోలేదు. రైట్, ఈ ఎపిసోడ్ గురించి మీ గ్యాంగ్లో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల మీరు తరచుగా కలిసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? అందరూ నవ్వుకుంటున్నారు ఆ అమ్మాయిని చూసి, పిచ్చిది అసలు ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు అంటున్నారు, కొంతమంది అయితే ఆ అమ్మాయి కావాలని చేస్తుంది అంటున్నారు, కొంతమంది ఏంటంటే తను బయటికి రావడం కోసం ఏదో విధంగా విధానం ఆ అమ్మాయి చెప్తుంది డైరెక్ట్గా కాబట్టి అదే నిజం అంటున్నారు. ఆమె బయటకు వస్తే కనీసం తనకంటూ పేరు వస్తే, ఇప్పుడు శ్రీరెడ్డి అంటే అందరికి తెలిసిపోయింది కదండి, ఏదో ఒక సెన్సేషనల్ అవ్వాలి, ఏదో ఒకటి అయితేనే కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి అంటే నేను ఒకటి ఏదైనా పెట్టాను అనుకోండి నేను సెన్సేషన్ అయిపోవచ్చు, నాకు అలా ఇష్టం లేదు, నేను ఉన్నదే మాట్లాడతాను, ఏముందో అది చెప్తాను నేను, నాకేం పని అలా పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటే మనకేదో మైలేజ్ వస్తుంది అనుకో, మనం చేస్తే కొంతకాలం ఉంటుంది ఆ మైలేజ్, ఏదో రోజు నేను నిజస్వరూపం బయటపడుతుంది, ఆ రోజు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అది నేను ఆలోచిస్తాను. శ్రీరెడ్డిని ప్రవోక్ చేసిన అంశాలేంటి, తనని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? అడిగారు అది మధ్యలో ఆగిపోయింది.
యాక్చువల్గా పవర్ పోయినట్టుంది. అదేంటంటే యాక్చువల్గా ఇండస్ట్రీకి మనం వచ్చేటప్పుడు హీరోయిన్స్ అంటే నేను ఇంత స్ట్రయంగా మాట్లాడడానికి కారణం చెప్తూ మీకు ఆగిపోయింది. నేను వచ్చి ఇబ్బందులు పడినప్పుడు నన్ను హీరోయిన్ అవుతావా మామూలుగా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావా అని అడిగారు. నన్ను నేను చిన్న క్యారెక్టర్ స్టోన్ స్టార్ట్ చేశాను, ఈవెన్ చెలికత్త క్యారెక్టర్స్ చేశాను సీరియల్స్లో. నాది అదొక పెద్ద స్టోరీ, అదంతా కాదు. అది నాకు ఆ పెద్ద క్యారెక్టర్ మిస్ అయ్యి చిన్నది వచ్చింది, ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను నేను. తర్వాత వచ్చి బతిమాలుగా చిన్నది చేశాను, అది నా పరిస్థితి. అయితే నేను అసలు అనుకోలేదు ఇండస్ట్రీకి వస్తానని. నేను సింగర్ అవుదాం అనుకున్నా, వచ్చి నాకు కూడా అవ్వలేదు, అంటే ట్రై చేయలేదు. పాడాను చిన్న చిన్న, అంత నాకు తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియదు, నాకు అడగడానికి కూడా మొహమాటం. అయితే ఈ అడిగారు, ఒక పెద్ద డైరెక్టర్ అడిగారు మేమవుతాం అని. నేను సూర్యకాంతం గారిలాగా, నిర్మలమ్మ గారిలాగా, ఛాయాదేవ్ గారిలాగా అలాగ క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపించింది నాకు, అదే చేస్తానని. నువ్వు పనికొస్తావు పైకి వస్తావు అన్నారు ఆ రోజు. ఆయన ఇప్పుడు పెద్ద డైరెక్టర్, ఆయన ఇప్పుడు ఎవరైతే నాతో అలా అన్నారో, ఆయన అప్పుడు కో డైరెక్టర్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్, ఓకే. ఆయన నన్ను ఆ రోజు అన్నాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇండస్ట్రీ నిలబడతావని. ఆయన దీవెన అనుకోండి, లేకపోతే నేను వచ్చినప్పుడు హార్డ్ వర్క్, నేను వచ్చినప్పుడు నేను ఆ చిన్న చిన్న పప్పెటరీ షోస్కి పాటలు పాడేదాన్ని, ప్లస్ డబ్బింగ్స్ ఎవరైనా చెప్పాలంటే చిన్న చిన్నది ఎక్కువ రాదు అమౌంట్ చేసేదాన్ని. ఈవినింగ్స్లో వెళ్ళి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేదాన్ని, హైదరాబాద్లో ఇక్కడ ఆర్కెస్ట్రాస్ అవుతుంటాయి కదా, విజయలక్ష్మి గారు, రవీంద్ర సింగ్ వాళ్ళతో వెళ్ళి పాటలు పాడేదాన్ని, అప్పుడు సింహ కూడా పాడేవాడు. అంటే ఇలా అప్పుడు నేను పాటలు పాడేదాన్ని వచ్చిన కొత్తలో, ఏది వదిలేదని కాదు, టైం అసలు వేస్ట్ చేసేదాన్ని కాదు. వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి పద్మాల స్టూడియోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ తార్నాక నా రూమ్ రెంట్ 600 రూమ్ రెంట్లో ఉండేదాన్ని, అక్కడ నుంచి కార్ బండి వేసుకొని నా బండి తెచ్చుకున్న ఊరు నుంచి వచ్చి తిరిగి వెళ్ళి అక్కడ నేను ఏదుందో ఎవరికైనా ఫోటోలు ఇవ్వడం లేకపోతే ఏదైనా ట్రై చేయడం, అలా అలా సీరియల్స్ నుంచి స్టార్ట్ చేసి సినిమాలకు వచ్చాను. ఆ రోజే నాకు హీరోయిన్ అవ్వాలని ఉంటే నేను అయ్యేదాన్ని, అంతంత బాగున్నాను నేను. నేను బాగున్నాను ఇంకా చెప్పాలి అంటే నా ఫిజిక్ ఇంకా సన్నగా ఉంది, బాగున్నాను. కానీ నాకు ఆ హీరోయిన్ అంటే ఒక సినిమాకి వెళ్ళిపోతారు, రెండు సినిమాలకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మనకెవరు చూస్తారు. కానీ హీరోయిన్ అని పేరైతే ఉంటుంది, కానీ మనం లాంగ్ లాస్టింగ్ ఉండాలి. నాకు అదే ఉంది మైండ్లో ఎప్పుడు, నాకు అదే ఇష్టం, నాకు ఆళ్ళే ఇష్టం, నాకు సూర్యకాంత గారు చాలా ఇష్టం, నాకు ఎందుకో మరి అదే ఇష్టం అట్లా ఆవిడంటే. అయితే అలా 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 నేను ఏంటో మరి అట్లా ట్యూన్ అయిపోయాను. కాబట్టి నేను ఇప్పటికీ స్ట్రగుల్ అయ్యాను, అప్పటికీ ఆ స్ట్రగుల్ నాకు గుర్తుంది. ఎవరైనా స్ట్రగుల్ అయితే ఇప్పటికీ నేను హెల్ప్ చేస్తాను, అలాగే ఈ అమ్మాయి కూడా స్ట్రగుల్ అంటే హెల్ప్ చేస్తాను. కానీ హీరోయిన్ అయిపోదాం అనుకోవడం తప్పు ఎవరికైనా. ఆమెకు కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తాను, సిస్టర్ క్యారెక్టర్ చేస్తాను, ఉదయనికి ఏది వచ్చినా చేస్తాను అనండి, అది పద్ధతి. తను నన్ను కూడా అంది, మీరు మొన్న రంగమత్త క్యారెక్టర్ నేనే అంది లైవ్లో, రంగమత్త క్యారెక్టర్ మీరు చేసి ఉంటే వెళ్ళే ఉండేదక్క అని. వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే నన్నే పిలుస్తారుగా. యాక్చువల్గా రంగస్థలంలో క్యారెక్టర్ చేసిన నాకు హ్యాపీయే కదా. అదేనే కాదు అంటే యాక్చువల్గా వాళ్ళకి ఏం కావాలో డైరెక్టర్కి తెలుసు. నిన్న అక్కడంటే ఆమె సపోర్ట్ చేసింది, మీకెందుకు మంచి క్యారెక్టర్స్ రావలేదు, మీ మంచి మంచి ఆర్టిస్ట్ కదా, మీరు చాలా మంచి ఆర్టిస్టే, నేను డైలాగ్ డెలివరీ నాకు బాగుంటుంది, నేను సింగిల్ టేక్ లేదని చెప్తాను, అంత డైరెక్ట్గా చెప్తాను, కాబట్టి నన్ను తీసుకుంటారు. నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఇవ్వాలి కదా, మీకు అక్క అమ్మ వదిన ఇవ్వరా అంటే ఇచ్చినప్పుడు ఇస్తారండి. ఇంకా నేను గ్లామర్గా కనిపిస్తున్నాను, గ్లామర్ రోల్స్ ఇస్తున్నాను, నేను చేయట్లేదు. ఇప్పుడు నేను పైడి జార్చే క్యారెక్టర్ చేయట్లేదు, డైలాగ్ డెలివరీ వరకు కొంచెం ఏదో కొంచెం మాసీగా అట్లా కావాలంటే చేస్తున్నాం, తప్పదు వాళ్ళు కమర్షియల్. ఈ అమ్మాయి ఏంటంటే పాపం అందరి గురించి కావాలనుకుంటుంది, మంచిదే ఇండస్ట్రీ, ఇండస్ట్రీ వాళ్ళ గురించి కావాలనుకుంటే ఇండస్ట్రీని ఎలా తిడతావు, తిట్టకుండా అడుగు, మంచి జరుగుతుంది. సో శ్రీరెడ్డి టాలెంట్కి సంబంధించి తను ఎన్నో ఫ్యాషన్ షోస్ చేశాను చేశానంటుంది, అలాగే నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అండ్ 2-3 సినిమాల్లో హీరోయిన్గా కూడా చేశాను. నేను ఇంట్రడ్యూస్ అయిందే హీరోయిన్గా కాబట్టి ఆబ్వియస్గా నేను హీరోయిన్ ఆప్షన్ అడుగుతానని చెప్పి. సో టాలెంట్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసిన పర్సంటేజ్ ఏంటి? నాకు తెలిసి అమ్మాయి టాలెంట్ ఉందో లేదో నేను అమ్మాయి సినిమాలు కూడా చూడలేదండి, అమ్మాయి ఎలా డెలివరీ ఉంటుందో చూడలేదు. నేను చూసింది ఒక ప్రోమో చూశాను, అది కూడా మా మ్యూజిక్ ఏదో ప్రోమో చూశాను, అందులో అయితే అమ్మాయి బాగా చేయలేదు, అది నేను క్లియర్గా చెప్పగలను. ఆర్టిస్ట్గా అమ్మాయి అందులో బాగా చేయలేదు, మరి వేరే దానిలో బాగా చేసిన లేదో నాకు తెలియదు. నేను చెప్తున్నాను స్కిన్ షో చేస్తాము అదంతా నా అవసరాన్ని బట్టి, మీరు చేయలేదని నన్ను అడిగింది. నన్ను నేను చేశాను క్యారెక్టర్ డిమాండ్స్, క్యారెక్టర్ డిమాండ్స్ చేసి చేస్తాను నేను, అంతే. బయట నేను స్కిన్ షో చేయలేదే, చేయను, దానికి దీనికి సంబంధం లేదు, అది మాట్లాడకూడదు. నేను తెలుగు అమ్మాయిల బట్టల గురించి మాట్లాడను, ఆ విషయం మాట్లాడదు, నాకు సంబంధం లేదు అది. ఇంకోటి ఏంటంటే ఆమె ప్రోమో చేసిన ప్రోమో చూశాను, ఆ ప్రోమోలో నాకు ఆమె నచ్చలేదు, నచ్చపోతే నచ్చలేదని చెప్తాను. నాకు ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆమె బాగా చేయలేదు అని చెప్తాను. అమ్మాయి టాలెంట్ ఉందో లేదో నాకు తెలియదు, నేను క్లియర్గా చూడలేదు. టాలెంట్ ఉంటే పైకి వస్తారండి, ఇప్పుడు అవకాశాలు వచ్చాయి కదా, పోనీ అదొక్కటి సింపుల్ ఎగ్జాంపుల్. అవకాశాలు వచ్చాయి, 4 ఎన్నో వచ్చాయి అన్నారు సినిమాలు, నిజంగా రావడం చాలా సంతోషకర విషయం. నేను ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నాను, తెలుగు ఇండస్ట్రీలో నువ్వు పోరాటానికి నీకు మంచి జరిగిందనుకో, నీకు వచ్చే అవకాశాలు తేజ గారు పిలిచిచ్చారు, గ్యారంటీ ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారు, చెయ్యి, నిరూపించుకో.
క్యారెక్టర్ నువ్వు ఒక నిజంగా బాగా చేస్తే తేజ గారు నేను కొట్టకుండా చక్కగా చేయిస్తారు. ఒకవేళ తేడాగా చేసి ఏం బాగా చేయలేదనుకో, నేను రెండోసారి ఇంకోసారి పిలవరు కదా, అక్కడ తెలిసిపోతుంది. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టిల్ ఇంకా లీక్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయికి వచ్చిన ఆపర్చునిటీస్ చేజారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇంకొన్ని ఇలాగే చేస్తే చేజారిపోతాయి కూడా, ఇలాగే చేస్తే చేజారిపోతాయి అని కూడా నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా మేబీ అది మిరాకిల్ ఏమైనా జరిగి ఆఫర్స్ ఇంకా ఎక్కువైతే ఇంకా హ్యాపీ కదా. ఒక అమ్మాయిగా అమ్మాయికి వస్తే, ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ అయిందనుకోండి, పోనీ అమ్మాయి అంటున్నాడు తెలుగు అమ్మాయి, చాలా హ్యాపీ కదా ఆ విషయానికి. మంచిదే, మన మంచిగా మన అమ్మాయి పంపం, ఏం బాధపడినా ఏమైనా ఏ కష్టపడినా రోడ్డు మీదకి వచ్చినా పబ్లిక్లో పరువు తీసుకున్నా ఏదైనా అమ్మాయికి మంచి జరిగిందంటే మనం ఆనందపడాలి. నేనైతే ఆనందపడతాను, నేను ఎవరికి ఆనంద మంచి జరిగినా ఆనందపడతాను, ఎవరి కోసం గుళ్ళుకోను, వీళ్ళైతే నేను సహాయం చేస్తాను, అంతే నా పద్ధతి, నా మెంటాలిటీ అంతే, నాకు ఎప్పుడు అదే అలవాటు. ఇప్పుడు ఆమె మంచిగా 4 ఆఫర్స్ వస్తే మంచిదే, ఇవి జారిపోకుండా ఉండాలన్నది నా ఉద్దేశం.